జిల్లాలో తపాలా శాఖ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. సమస్యలను పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో ఉద్యోగులు తలకిందులుగా నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తపాలా శాఖ ఎదురు నిరసనకు దిగిన ఉద్యోగులు తలకిందులుగా నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. రెండు వేల 2016 ఏడవ వేతన కమిటీలో భాగంగా గ్రామీణ డాక్ సేవకులకు కేంద్ర ప్రభుత్వము కమలేష్ చంద్ర కమిటీని ఏర్పాటు చేసి మాకు కొత్త వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. మేము ఇప్పుడు మూడోసారి స్ట్రైక్ చేస్తున్నాం. మూడు సార్లు కూడాను వాళ్ళు అడిగిన ప్రతిసారి మాకు టైం కావాలని కేంద్ర ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. మేము స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు మా పట్ల సానుకూలత ప్రదర్శించకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. ఇప్పటి వరకు 3-4 సార్లు స్ట్రైక్ చేసినప్పుడు ప్రతిసారి మాకు టైం కావాలి అని అడుగుతూనే ఉంది తప్ప మా పట్ల సానుకూలత ప్రదర్శించి మా సమస్యలు పరిష్కరించే దిశగా ఏమి సూచనలు గాని చర్యలు గాని కేంద్ర ప్రభుత్వం అవలంబించట్లేదు. అందువల్ల మాకు జీతాలు నో వర్క్ నో పే దీని కింద మాకు జీతాలు కట్ అయినా కూడాను మేము ఇన్నిసార్లు వాళ్ళు అవకాశం తీసుకున్నా కూడా మాకు సానుకూలంగా మా ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నందువల్ల మేము భవిష్యత్తులో కూడా సమ్మెను ఉధృతం చేసి ఒక 4 రోజులైనా సరే 15 రోజులైనా సరే మేము స్ట్రైక్ కంటిన్యూ చేసేదానికి సిద్దంగా ఉండమని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కేంద్రం